నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమేష్ పిట్ల ఎల్ఎల్బి. ఇప్పుడు మీకు ఐపీసీ సెక్షన్ 103 గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేంటంటే, వాలంటరీ కాజింగ్ డెత్ ఆర్ ఎనీ అదర్ హార్మ్ టు ద రాంగ్ డూయర్, ఈ అంశం ముఖ్యంగా దీంట్లో ఉంటుంది. ముఖ్యంగా తెలుగులో ఏం చెప్తారంటే, ఆస్తి రక్షణ క్రమంలో శత్రువుని మర్డర్ చేయటం. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ ఆత్మరక్షణ హక్కు అనే ప్రైవేట్ డిఫెన్స్ అనేది ఎలా ఉంటుందంటే, కేవలం ప్రాణాలకి కాదు ఆస్తి రక్షణ కోసం కూడా అవతల వ్యక్తిని మీరు చంపవచ్చు. అండ్ యూ కెన్ మర్డర్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ యువర్ లైఫ్, ఆల్సో యువర్ ప్రాపర్టీ. సో ఈ ఆస్తి రక్షణ క్రమంలో శత్రువుని ఏ విధంగా హత్య చేయవచ్చు, అంటే ఏ సందర్భంలో మీరు ఈ యొక్క హక్కును వినియోగించుకోవచ్చు అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటి ఏంటంటే, దోపిడీ రాబరీ. అంటే ప్రస్తుతం మనం చూస్తూ ఉంటాం చాలా కేసెస్ కానీ, వార్తల్లో కానీ, ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు కానీ, లేకపోతే ఒక విలేజ్కి దూరంగా ఉంటున్నటువంటి గృహాలు కానీ, వీటిని చాలామంది దొంగలు ఏం చేస్తుంటారంటే, కొన్ని రోజుల పాటు గమనించిన తర్వాత ఆ ఇంట్లో రాబరీకి ప్లాన్ చేస్తారు. ముఖ్యంగా మనకి పక్క రాష్ట్రాల నుంచి కొన్ని దోపిడీ ముఠాలు ముఠాగా ఏర్పడి కొన్ని ప్రణాళికలు వేసుకొని, తద్వారా ఎప్పుడైతే ఒంటరిగా ఉంటారో మహిళలు లేకపోతే కొన్ని వృద్ధులు కావచ్చు, ఇలా వీళ్ళని టార్గెట్ చేస్తూ రాబరీ చేస్తుంటారు. ఇటువంటి రాబరీలు బ్యాంకులో కూడా రాబరీ చేస్తుంటారు, ఈ నగల షాపులలో రాబరీ చేస్తుంటారు. ఎక్కడైనా సరే ఈ రాబరీ చేసేటప్పుడు కొన్ని సమూహాలుగా వస్తారు, బలమైనటువంటి ఆయుధాలు కలిగి ఉంటారు కాబట్టి, ఆ సందర్భంలో ప్రాణానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబరీ చేసే ప్రయత్నంలో మీ ప్రాణానికి ముప్పు వాటిల్లుతున్నప్పుడు మీరు అవతల వ్యక్తిని మర్డర్ చేయొచ్చు. ఇది ముఖ్యమైనటువంటి మొదటి అంశం. ఇకపోతే రెండవ అంశం ఏంటంటే, రాత్రి నైట్ టైం if anyone trying to commit this kind of offenses like robbery or any theft, if anyone is trying to steal your property, so in order to protect your life, ante ratri vela ante night time evaraina dongatananiki prayatninchi tadvara mee yokka prananiki muppu vaatile samayamlo kuda meeru ee yokka chattanni meeru upayoginchukochu, ante ee aasti rakshana kramamlo avatali vyaktini shatruni manu champochu anamata. Tarvata amsham entante, చాలామందికి తెలుసు రిసార్ట్స్ ఉంటాయి, రిసార్ట్స్ కానీ లేకపోతే షిప్స్ కానీ లేకపోతే ఇటువంటి ప్లేసెస్ ఉన్నప్పుడు, అటువంటి ప్లేస్లలో ఏం జరుగుతుందంటే, చాలామంది దొంగలు ఒక జట్టుగా ఏర్పడి దొంగతనానికి ప్రయత్నిస్తుంటారు. అటువంటి సందర్భంలో వాళ్ళని ఎదుర్కొనే క్రమంలో మీ యొక్క ప్రాణానికి కనుక ముప్పు వాటిల్లుతుంది అనే అంశం మీకు తెలిసినప్పుడు మీరు మీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి అవతల వ్యక్తిని చంపవచ్చు, శత్రువుని. ఆ తర్వాత అంశం ఏంటంటే, చాలామంది కాలేజీ పిల్లలు కావచ్చు, కొద్దిమంది తుంటర చేష్టలు చేస్తూ ఉంటారు, లేకపోతే పక్క రాష్ట్రం నుంచి కావచ్చు, లేకపోతే కొద్దిమంది తాగిన మత్తులో సరదా కోసం అని చెప్పేసి నైట్ టైం దొంగతనం కోసం ఎవరి ఇంటిలోకైనా అక్రమంగా ప్రవేశించి దొంగతనం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు చంపేస్తారు అనే అవకాశం మీకు తెలుస్తుంది. అంటే ఆ నేర తీవ్రత అనేది మీకు తెలిసిపోతుంది ముందే. సో అటువంటి సందర్భాల్లో కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఆస్తి రక్షణ కోసం వాళ్ళని చంపేయచ్చు. ఎందుకంటే మధ్యమత్తులు దొంగతనం చేసినా కూడా ఆ క్రమంలో ఎవరైనా హత్యాయత్నం చేయడానికి వస్తే మీ ఇంటికి కనుక మీరు మిమ్మల్ని రక్షించుకోవడానికి అవతల వ్యక్తిని చంపేస్తే నేరం కాదు, దీన్ని గుర్తుంచుకోవాలి. ఇంకో అంశం ఏంటంటే, చట్టం మనకి ఇది చూపెట్టే ఒక మంచి అవకాశం. చాలామంది ఏం చేస్తుంటారంటే, ఈ మారణాయుధాలు ధరించి మన పైకి ఎవరైనా దాడి చేసినప్పుడు కేవలం రక్షించుకోవడానికి ప్రయత్నించేసిన తప్ప తిరిగి ప్రయత్నించారు వాళ్ళని చంపడానికి. వాళ్ళని చంపితే మనకేమవుతుందని చెప్పేసి మనం కామ్గా ఉంటే మన ప్రాణం పోతుంది. అంటే ఆ ప్రాణం పోయే పరిస్థితి వాటిల్లినప్పుడు మాత్రమే ఈ చట్టాన్ని మనం ఉపయోగించుకొని మనం రక్షించుకోవాలి తప్ప, ఈ చట్టాన్ని మిస్యూజ్ చేసుకుని అవతల వ్యక్తిని చంపాలన్నటువంటి అవకాశం చేయకూడదు, అటువంటి సాహసం చేయకూడదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ ఆల్ ద వీడియోస్. ప్రతి ఒక్కరికి చట్టం పట్ల, న్యాయం పట్ల అవగాహన ఉన్నప్పుడే ఒక మంచి సమాజాన్ని మనం నిర్మించగలుగుతాం. ఒక సామాజిక వేత్తగా ఇది నా కళ. ప్రతి ఒక్కరికి, ప్రతి తెలుగువాడు మన చట్టం పట్ల తెలుసు.